అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు నవంబర్ నుంచి 11వ తారీఖు నవంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలము మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అష్టమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వార గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, సూర్యుడు బుధుడు కుజుడు మనకి తులారాశిలో, 7వ తారీఖు నాడు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు, రాహు మీనరాశిలో సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవటాని కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపిస్తే నేను మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే వాటికి చిన్నగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మిథున రాశి వాళ్ళకి 5వ తారీఖు నవంబర్ నుంచి 11వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. 7వ తారీఖు వరకు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆ తరువాత కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. బుధగ్రహం యొక్క మార్పు శత్రు క్షేత్రంలో, అందులో 6వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల 8వ తారీఖు నుంచి కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి. విష్ణు సహస్రనామం రోజు చదువుకొని పనిచేయడం మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మనకు పెద్దగా లభించదు. మన మానసిక ధైర్యాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఇతరత్రా ఏదైనా సరే కొనడానికి మీకు 6వ తారీఖు 7వ తారీఖు వరకు కూడా చాలా బాగుంది. తర్వాత కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల యొక్క చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. పిల్లలు బాగా చదువుకొని బాగా జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర దేశాలకు వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించక తప్పదు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ వారంలో పెళ్ళి చాలామందికి కుదురుతుంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం మంచిగా ఉంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ వారమంతా చక్కటి అవకాశాలు బాగున్నాయి. కొత్త కొత్త అవకాశాలతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగరీత్యా. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారమంతా గడుస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశము కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి చక్కటి ఆరోగ్యం, అలాగే శత్రువులు లేకపోవటం, అప్పులు లేకపోవటానికి ప్రతిరోజు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం ఎంతో మంచిది. దీనివల్ల అప్పులు తీరడము, ఆరోగ్యం బాగుండడము, శత్రువులు మిత్రులు అవడం జరుగుతుందని తెలుసుకోవాలి.